हेलो फ्रेंड्स मन चैनल तोटकूर तो रेसीपी चूडबोतुन्नामंडि चाला चाला टेस्टी उंटुंदी लीफी वेजिटेबल इष्टं लेदो ई विधंगा चेसि पेडिते अदि राइस लोकी रोटी लोकी चाला बागुंटुंदंडि इंका चाला हेल्दी कूडा सो ई हेल्दी रेसीपी चूसे मुंदु वेलकम टू मै चैनल रोजे क्रिएटिविटीज मेरे गनि ना ई चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ई वीडियो नच्चिते किंद लाइक बटन क्लिक चेसि अक्कड सब्सक्राइब क्लिक चेसि अक्कड उन्न बेल ऐकन क्लिक चेसि ऑल अनि सेलेक्ट चेसुकोवाली सो प्रासेस स्टार्ट చేద్దామండి ఇక్కడ నేను తోటకూర తీసుకున్నాను కదా ఈ గ్రీనిష్ గా ఉండాలి అలాగే పువ్వు లేకుండా ఇంకా లేతగా ఉంటే కూర ఇంకా చాలా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ లీఫీ వెజిటబుల్స్ అంటే చాలా హెల్తీ అని మనందరికీ తెలుసు కానీ అవి తినడానికి చాలా వరకు ఇష్టపెట్టుకోరు ఇంకా పిల్లలైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ మనం వాటిని కొన్ని టిప్స్ తోటి చేస్తూ ఉంటే అవి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా అలాగే ఇంట్లోనే చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా చాలా హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు దీని తయారీ విధానం చూసుకుందామా ఇక్కడ నేను pan లోనే కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి ఇందులోని ఒక రెండు ఎండుమిర్చి ఇంకా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆల్్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలండి ఇవి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటి నుండి మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను ఇంకా ఒకటి పచ్చిమిర్చి ఇదంతా బాగా ఫ్రై అయినవ్వాలండి ట్రాన్స్‌పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ చూస్తున్నారుగా ఈ విధంగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోని కొద్దిగా అల్లం తరుగు వేసుకుంటామండి ఈ విధంగా తరుక్కుని వేసుకోవడం వల్ల పిల్లలు తీసి పక్కన పెట్టేయకుండా తినేస్తారు సో ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని కొద్దిగా కలుపుకొని అప్పుడు మనం ఆల్్రెడీ తోటకూరని కడిగేసి నీటగా చిన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నాం కదా అది ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తగిన salt వేసుకోవాలండి ఆకుకూరలకి salt ఎక్కువగా పడుతండి సో చూసుకొని వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది సో ఈ విధంగా salt వేసుకున్న తర్వాత కొద్దిగా దీనికి పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకొని లైట్ గా వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది లిడ్ పెట్టుకొని ఒక 3 నిమిషస్ కుక్ చేసుకుందాం 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి కొద్దిగా కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా తోటకూర ఆల్్రెడీ నేను ఇక్కడ చింతపండు పులుపు తీసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ పులుపు దీంట్లోనే వేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది దాని పులుపే వేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు గ్రేవీ గాన ఇప్పుడు మనం దీని తగిన salt ఇంకా కొద్దిగా కారం ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆల్్రెడీ మనం పసుపు వేసేసుకున్నాం కదా స్టార్టింగ్ లో సో అందుగురించి నేను పసుపు యాడ్ చేసుకోలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవాలండి లిడ్ పెట్టుకొని ఒక 3 టు 5 నిమిషస్ వరకు బాయిల్ చేసుకోవాలండి 5 నిమిషస్ తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో చిన్న ఫినిషింగ్ టచ్ గా నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి అలాగైతే మన తోటకూర పులుసు మరీ పుల్లగా కాకుండానా కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీతీగా కారం కారంగా ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ఒక 2 నిమిషస్ లిడ్ పెట్టుకొని కుక్ అయిపోయి బెల్లం మెల్ట్ అయిపోయి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది సో ఈ టేస్టీ టేస్టీ తోటకూర పులుసు రెడీ అయిపోయింది కదా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బౌల్ లో తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం అయితే ఈ కర్రీ రోటీ తోటి ఇంకా రైస్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే కాదండి ఇంకా పిల్లలకి ఐస్ గాని ఇంకా హెయిర్ గాని ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హెల్తీగా ఉంటుంది అయితే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో